ఇవాల తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామికమైన నియంత్రణతోమైన నిరంకుశమైనటువంటి పరిపాలన ఏదైతే ఉందో దానికి ఇవాల బండి సంజయ్ గారిని అరెస్ట్ చేయడం అనేటువంటిది నిదర్శనం అంటే ఇంత దుర్మార్గంగా ఇంత నిరంకుశత్వంగా ఎక్కడైనా కూడా ఈ భారతదేశంలో ఉన్నటువంటి పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళను ఏ రాజ్యాంగం ప్రకారం కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా అర్ధరాత్రి గుంజుకొస్తారు ఇంట్లోకి వెళ్లి అనేటువంటిది మేము అడుగుతున్నాం ఇవాల దానికి ముందు సమాధానం చెప్పాలి కదా ప్రభుత్వం సమాధానం చెప్పాలి పోలీస్ వ్యవస్థ కూడా సమాధానం చెప్పాలి వితౌట్ నోటీస్ మీరు ఒక राष्ट्र अध्यक्ष अरेस्ट प्रश्न रेडवे टेन्त क्लास पेपर विषय कुट्रकोण कुट्र के मे अरेस्ट प्रभुत्पार्टेंट मेटे डिपार्टेंट अड़ा पेपर लीकेज की कारण प्रभुत्व व्यवस्था लोपाल पैन कदा एंक्वर चेयले इवा इवे खाड़ी विद्या व्यवस्था सर्वनाशन प्रभुत् विद्याशा मंत्री ने कदा अरेस्ट అక్కడ స్కూల్ ప్రిన్సిపల్ ఏం చేస్తున్నట్టు ఎవరో ఒకరు వచ్చి అక్కడ నుంచి క్వశ్చన్ పేపర్ లీక్ చేసి తీసుకొని పోతే అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్ ఏం చేస్తున్నట్టు వాళ్ళు ఎవరో తీసుకొని పోయి మీడియా గ్రూప్ లో పెడితే మరి మీడియాకు కూడా ఇన్ఫర్మేషన్ వచ్చింది మరి మీడియా మిత్రులందరూ కూడా ఈ స్కామ్ లో భాగస్వాములు అయినట్టేనా అంటే వాళ్ళందరూ కూడా లీకేజ్ కి సంబంధం ఉంటదా మీడియాకు 10:30కు లీకేజ్ అయితే 11:23కు అన్ని మీడియా ఛానళ్ళల్లో కూడా ఈ విషయం టెలికాస్ట్ అయినాక బండి సంజయ్ గారికి సదరు జర్నలిస్ట్ పంపించింది 11:24కు అంటే ప్రపంచమంతా తెలిసిన తర్వాత ఆయన వాట్సాప్ కి ఒక మెసేజ్ పోతే బండి సంజయ్ గారు ఈ కుట్ర చేసినట్టు అయితదా అంటే చెప్పడానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే వచ్చినటువంటి తెలంగాణ ఇది కానిస్టేబుల్ కిష్టయ్య లాంటి వాడు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా న్యాయం కావాలి మాకు తెలంగాణ వస్తే జరుగుతుందని ఆత్మహత్య చేసుకుంటే వచ్చిన తెలంగాణ ఇది మీరు నిరుద్యోగుల పక్షాన ఉద్యోగస్తుల పక్షాన విద్యార్థుల పక్షాన కొట్లాడుతున్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడిని సపోర్ట్ చేయాల్సింది పోయి ఇవాల ప్రభుత్వానికి అంటగావకుండా ప్రభుత్వం మోచేతి నీళ్లు దాగుకుంటా ప్రభుత్వం వేసేటటువంటి బిస్కెట్ల కాశబడి ఇవాల ఏ నోటీస్ కూడా లేకుండా ఒక ఎంపీని అరెస్ట్ చేసి కుట్రకోణం కుట్ర కేసులో ఎంపీని భాగస్వాములు చేయటం బండి సంజయ్ గారిని భాగస్వాములు చేయటం అనేటటువంటిది ఇది పూర్తిగా దుర్మార్గం అరెస్ట్ అయిన ప్రశాంత్ తోటి బండి సంజయ్కి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయన తోటి ఫోన్ కాల్స్ రికార్డ్స్ కూడా ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు అదే అందరూ జర్నలిస్టుల తోటి ఉంటాయండి జర్నలిస్టుల తోటి సత్సంబంధ రాజకీయ నాయకులకు ఉండడమే తప్పైతే మరి కేసీఆర్ మాట్లాడని జర్నలిస్ట్ ఉంటాడా కేటీఆర్ మాట్లాడని జర్నలిస్ట్ ఉంటాడా ఇవాల ఇదే బూర ప్రశాంత్ గారి తోటి మేము కూడా మాట్లాడతాం అందరం మాట్లాడతాం ఇవాల ఎర్రబెల్లి దయాకర్రావు గారి తోటి బూర ప్రశాంత్ దిగినటువంటి ఫోటోలు లేవా ఇవాల వినయ్ భాస్కర్ తో కేక్ బూర ప్రశాంత్ చేయబట్టుకొని కేక్ కట్ చేయించినటువంటి ఫోటోలు లేవా ఇవాల బూర ప్రశాంత్ కేటీఆర్ ని కలిసిన ఫోటోలు లేవా కేసీఆర్ ని కలిసినటువంటి ఫోటోలు లేవా అంటే నేను మీడియా సంస్థల్ని కూడా అడగదల్చుకున్నా జర్నలిస్ట్ సంఘాల నాయకులను కూడా అడగదల్చుకున్నా ఇవాల ఒక జర్నలిస్ట్ కు రాజకీయ నాయకుల తోటి సంబంధాలు ఉండటం అనేటువంటిది తప్పైతే అసలు జర్నలిజం అనేటువంటిది ఉంటదా ఒక జర్నలిస్ట్ లకు ఎక్కడి నుంచి విశేషేకరణ రివీల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా ఇవాల జర్నలిజం అంటేనే ఇవాల వాళ్ళు సీక్రెట్ గా ఇన్వెస్టిగేట్ చేస్తాము మనం ఎక్కడ అన్యాయం జరుగుతుందో దాన్ని తీసుకొచ్చి కదా పత్రికలల్లో టీవీలల్లో ప్రజల పక్షాన నిలబడి బయటపెడతాం జరుగుతున్న పరిణామాలు చూస్తే మీకు ఏమనిపిస్తుంది దీని మీద ఎలాంటి ఫైట్ చేయబో ఇవాల మొన్న కేటీఆర్ గారు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లనే బెదిరించిండ్రు చూసిరా మీడియా సంస్థల అంత చూస్తాం మేము మిమ్మల్ని బ్యాన్ చేస్తాం అని చెప్పి దానికి V6 ను వెలుగును వాళ్ళ వాళ్ళ పార్టీ కార్యాలయాల పార్టీ కార్యక్రమాలకు ఎట్లయితే బ్యాన్ చేసినారో ఇవాల హెచ్ఎంటీవీకి సంబంధించిన గతంలో పనిచేసినటువంటి ప్రశాంత్ గారి అరెస్ట్ కూడా ఆ నిర్బంధం కూడా దానికి సంబంధించిందే ఇవాల ప్రశాంత్ అరెస్ట్ కావచ్చు గాక రేపందరి జర్నలిస్టులను ప్రజల పక్షాన నిలబడి ప్రతిపక్ష పార్టీలకు స్పేస్ ఇచ్చేటటువంటి ప్రతి జర్నలిస్టును కూడా అట్నే చేస్తారు కాబట్టి జర్నలిస్ట్ సంఘాల నాయకులు కూడా ఖచ్చితంగా ప్రశాంత్ అరెస్టును తీవ్రంగా ఖండించాలా ఒక జర్నలిస్ట్ రాజకీయ నాయకుడికి తెలిసినటువంటి సమాచారాన్ని సేకరించడమే గనక నేరమనేటువంటి పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రంలో అందరు జర్నలిస్టులు దోషులే అవుతారు మరి అన్ని మీడియా సంస్థలు కూడా దోషులే అవుతాయి మరి కాబట్టి అట్లాంటి పరిస్థితి రాకుండా దయచేసి జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని చెప్పి ఒక జర్నలిస్ట్ గా పనిచేసిన బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తిగా నేను చెప్తున్నాను.